తెలుగు హెల్త్ టీవీ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వచ్చింది ఇప్పుడే, ఒక 50 సంవత్సరాల నుంచి నేను చెప్తే కాఫీ నిలిపేయాలా, అది ఎలా సాధ్యము, దానికి పర్యాయం ఏమిటి అంటే, పర్యాయం ఏముంది, కాఫీ తాగకూడదు అంతే. సరే పోనీలే మీకు పర్యాయమా అని కషాయాలు తాగండి అని చెప్పడం మొదలుపెట్టాను. సో కానుక కషాయం తాగితే కాఫీ తాగాలి 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 అనే తవక తగ్గిపోతుంది. కషాయం కాఫీకే కాదు, సిగరెట్టు ఆగిపోతుంది, తాగటం కూడా ఆపేస్తుంది. ఈ మధ్య ఈ పాన్ పరాగని ఇలా పెట్టుకుని, మొన్న నేను కర్ణాటకలో ఉత్తర కర్ణాటక అని చెప్పాను, నా ట్రిప్ 7 రోజులు ముగిసే లోపల వాడు పాన్ పరాగ్ వదిలేసి కానుగాకు పెట్టుకొని, సార్ చాలా బాగుంది సార్ అని. ఒక్క పొడి, ఈ ఒక్కను పెంచేదానికి పశ్చిమ కనుమల్లో అంతా ఒక్క చెట్లు వేసి కూర్చున్నారు. అక్కడున్న పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేసి ఒక్క చెట్లు. ఎందుకయ్యా ఒక్కలు పెంచుతున్నావు, తింటామా? లేదు, నోట్లో పెట్టుకుంటాము. అందుకే దానికి అంత విలువ. డ్రగ్స్కి డైల్యూటెంట్ అంటారు దాన్ని. అంటే మానవ కులం ఇప్పుడు కాఫీకి టీకి హిమాలయ కొండలన్నీ కొండ చర్యలన్నీ అడవులు నాశనం అయిపోయి టీ ఎస్టేట్లు వచ్చాయి. చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు, పనస చెట్లు, నేరేడు చెట్లు. మన దేశం ఏమిటి, దక్షిణ భారతదేశం పేరు జంబూద్వీపం. జంబూద్వీపం అంటే హనుమంతుడు ఏం చేశాడు, అక్కడి నుంచి పైన ఇలా వెళ్తున్నట్ట, కింద చూసేట, వావ్ ఎక్కడ చూడు నేరేడు పనులు ఉన్నాయని సీతను వెతకడం మర్చిపోయి కిందికి దిగి నేరేడు పనులు తింటూ కూర్చున్నాడంట. కూర్చొని ఏమైంది తెలుసా హనుమంతుడికి, మైకం వచ్చేసింది. ఎందుకు, నేరేడు పండ్లు తింటే రక్తంలో చక్కెర అంశం తక్కువ అవుతుంది. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ ఈ నేరేడు పళ్ళ విత్తనాల పొడిని ఇస్తే చక్కెర రోగం వెంటనే తక్కువ అవుతుంది. చక్కెర రోగం బాగా కాదు. సో తల తిరిగి ఉంటే ఉండేటి మన అడవుల్లో పనస చెట్లు, నేరేడు చెట్లు ఉండేవి. సో నేరేడు చెట్టు పండు తింటే చక్కెర తక్కువ అవుతుంది, పనస పండు తింటే చక్కెర ఎక్కువ అవుతుంది. పనస పండు చాక్లెట్ లాగా పనస పండు తినండి, హ్యాపీగా పిల్లలు చక్కెర వచ్చేస్తుంది టకటకానే ఆలాడతారు. సో ఆ పనస పండు తిన్న తర్వాత మళ్ళా శ్రీ జయరామని సీతను వెతుక్కుంటూ వచ్చాడు. అది విషయం. అంటే ఆ జంబూద్వీపం అంటే 133% నేరేడు పళ్ళు ఉండేటివి, నేరేడు చెట్లు ఉండేటివి. అవి 100 సంవత్సరాలు పెరుగుతాయి. నేరేడు చెట్లు, నేరేడు పండ్లు మీకు ఒక్కరికే కాదు ఆహారం, 100 జీవులకి, 100 రకాల జీవులకి ఆహారం అది. అందుకే దేవుడు అడవుల్లో నేరేడు చెట్లు, పత్తి చెట్లు అనేవాళ్ళు, పత్తి పండు అంటే మేడి పండ్లు, అత్తి పండ్లు, ఇలాంటి పెద్ద పెద్ద చెట్లను. అంతేకాదు ఆ చెట్లు ఉంటే వర్షాలు వస్తే ఆ వేళ్ళు నీళ్లను పట్టుకొని ఉండేటివి, జీవనదులు అక్కడి నుంచి బయలుదేరేటివి. చూసారా మా కర్ణాటక ఇప్పుడు మునిగిపోతుంది, కేరళలో వర్షం వస్తుంది అక్కడ చెట్లు లేవు, ఆ నీళ్ళన్నీ బుడుగు బుడుగుడైన వచ్చేస్తున్నాయి, కొట్టుకుపోతున్నాం. అంటే అడవులు అడవులుగా ఉంటే జీవనదులు జీవనదులుగా ఉంటాయి. మనం ఏం చేసాము, కాఫీలు టీలు చెరుకు ఇవన్నీ పెంచుకోవడం మొదలుపెట్టాము, చెట్లు లేవు, వానేమో వస్తుంది పాపం, దాన్ని పట్టుకునే నాథుడు లేడు అక్కడ. ఎవరు నాథుడు, అద్భుతమైన మహావృక్షాలు అన్నిటినీ నరికేశాం. ఎందుకు, పొద్దున్న లేచి మీరు కాఫీలు టీలు చక్కెర పాలు, ఓ పాలు తాగండి నిద్ర రావట్లేదు, పాలలో చక్కెర వేసుకొని తాగండి, చక్కెర కాదు తేనె వేసుకొని తాగుతాము. తేనె ఎక్కడుంది, తేనెటీగలే లేవు మీకంతా, ఈ చక్కెర పాకం వేసి తేనె అని ప్లాస్టిక్ డబ్బాల్లో అమ్మడం మొదలుపెట్టారు, అది అర్థం కావట్లేదు మీకు. ఎంత మటుకు మోసమైందంటే
ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్లు వేసి వాటర్ బాటిల్లో అని అమ్మడం మొదలుపెట్టారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు ఎందుకు వచ్చిందంటే, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ ఏం చేయాలో తెలియక త్యాజ్యాన్ని అమ్ముకునేదానికి ప్లాస్టిక్ డబ్బాలలో నీళ్లు వేసి ఇది హైజీను, చాలా మంచిది మీకు, ఒకరొక్కరు ఎంగిళ్ళు చేసుకుంటున్నారు, వీడి రోగం వాడికి, వాడి రోగం వీడికి, వీళ్ళిద్దరు రోగం వాడికి వస్తుంది, కాబట్టి ఒక్కొక్కరు సపరేట్గా ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తాగండి, చాలా మంచిది అని చెప్పి ఈ నీళ్లు తాగించడం ప్లాస్టిక్ డబ్బాల్లో మొదలుపెట్టింది చాలదు అని నీళ్లను ప్లాస్టిక్ పైపుల్లో సరఫరాజు చేయడం మొదలుపెట్టారు. అది చాలదని డ్రిప్ ఇరిగేషను, మీకు నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, మేము చుక్క చుక్క మీ మొక్క మొక్కకు అందిస్తాము, ఈ ప్లాస్టిక్తో వ్యవసాయ భూములన్నింటినీ నింపేశారు. ఇంత చాలదు, మీ పిల్లలు ఉచ్చలు పోస్తున్నారు, డైపర్లు అంటిస్తాం కింది నుంచి, పైనుంచి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నోట్లోకి పోయి మీ చిన్న పేగుల్లో అంటుకొని సెలీనియము జింకు మెటలము ఇవన్నీ అందుకోలేక పోషకాంశాలను పీల్చుకోలేక మీ వెంట్రుకలు టుప్పుకు టుప్పుకని పడిపోతూ ఉంటే, ఈ ఘట్టము అమెరికాలో 35 సంవత్సరాల ముందు జరిగింది. అంటే వాళ్ళకు వెంట్రుకలు ఊడిపోతూ ఉంటే ఏమిట్రా ఇలా పడిపోతున్నాయని ఆలోచించలేక ఇటు అటు చూస్తే తిరుపతి తిమ్మప్ప కనిపించాడు. ఓహోహో, వీడి దగ్గర వెంట్రుకలు ఉన్నాయి, వీళ్ళందరూ పిచ్చోళ్ళు, వెళ్ళి వెళ్ళి ముడుపు కడుతున్నారు, ఆ వెంట్రుకలను తీసేసుకుంటామని ఈ వెంట్రుకలన్నీ కొనుక్కొని మన తిరుపతి తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ 2018 ఏమో ఉంది, బాగానే ఉందిలే అనుకున్నాను నేను. తర్వాత చూస్తే 2015 తిరుపతి తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ 180 కోట్ల కింద పడిపోయింది, 10 రెట్లు కమ్మి అయిపోయింది, తక్కువైంది. అరే భక్తులేమో 15 రెట్లు ఎక్కువయ్యారు, వెంట్రుకలు ఎక్కువ కావాల్సింది తక్కువయ్యా అనుకుంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ ఇండియాకు వచ్చింది, ఆ ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు మనమందరం మన వెంట్రుకలు పుసుకు పుసుకని పడిపోతుంది. అర్థమవుతుందా కనెక్షను? మీరందరూ ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్లు తాగడం మొదలుపెట్టింది మీ వెంట్రుకలు పోవడానికి కారణం కాకుండా ఈ ప్లాస్టిక్ బాటిల్ కూడుకొని డ్రైనేజీల్లో కమ్ముకొని బాంబే హైదరాబాదు బెంగళూరు అన్నీ మునిగిపోవడం మొదలుపెట్టాయి, డ్రైనేజీలు బ్లాక్ అయిపోయి. ఈ ప్లాస్టిక్ ఎంత మహమ్మారి అనేది అర్థం చేసుకోండి. అంటే పిల్లలకి నోట్లో నుంచి ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్ళు, ప్లాస్టిక్ సంచుల్లో పాలు, నిజమైన నూనె మాయమైపోయింది గడిచిన 40 సంవత్సరాల్లో. కట్టెగానుగా చెక్కగానుగాలో మనము 3 కేజీలు వేరుశనగలు వేస్తే 3/4 లీటర్ నూనె వచ్చేది. అంటే నిజంగా మీకు 1 లీటర్ వేరుశనగ నూనె కావాలంటే కనీసం 250 రూపాయలు కట్టాలి మీరు ఇప్పుడు. కానీ 60 రూపాయలకే 1 లీటరు గ్రౌండ్నట్ ఆయిల్ ఇస్తున్నారు ప్లాస్టిక్ సంచుల్లో వేసి. మీకు ఎక్కడి నుంచి ఎలా వస్తుందని ఎవరూ ఆలోచించట్లేదు. ఎందుకు? కొలెస్ట్రాల్ లేదు, ఇది లేదు, అది లేదు, ఏమీ లేదు అక్కడ. అక్కడ ఉండేది ఆక్టేన్ కింద ఉన్న ఆ పలుచని నూనె, పనికిరాని పలుచని నూనెను అన్ని రకాలుగా మార్చి మార్చి రసాయనిక మార్పులు చెందించి ప్లాస్టిక్ ఇది అది అని చేసి అమ్మటం మొదలుపెట్టారు. అంతేకాకుండా చాలదు అక్కడికని ప్లాస్టిక్ పెన్నాలు మొదలుపెట్టారు, నాన్ స్టిక్. దోశ వేసేది చాలా ఈజీగా వస్తుంది, 6 నెలల తర్వాత ఆ స్టిక్ అవుతుంది. ఆ నాన్ స్టిక్ ఎక్కడ పోయింది? మీ నోట్లోకి పోయిందని మీకు అర్థం కావట్లేదు. అంటే డైపర్ల నుంచి ఆడవాళ్ళకి సర్విక్స్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. 16% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్ దీనివల్ల వస్తుందని ఎవరు మీకు చెప్పట్లేదు. అంటే ఆడవాళ్ళు ప్యాడ్స్ వేసుకోండి, వేసుకోవద్దని చెప్పట్లేదు, దాని మీద ఒక ఖద్దరు బట్ట వేసుకొని వేసుకోండి. చిన్నపిల్లలకి ఉచ్చలు పోస్తున్నారని డైపర్లు వేయకండి, వాడు ఉచ్చలు పోతే ఇంకేం పోస్తాడు పాపము, వచ్చి వాడి ముందర తుడచండి. 2 రోజులు తుడిస్తే 3వ రోజు వాడు చెడ్డీలా పక్కన పెట్టుకొని పోయిపోయి వేరే చోట ఉచ్చలు పోస్తాడు. అర్థమవుతుందా? సో ఈ డైపర్ల బిజినెస్ ఆపు చేస్తే మన దేశం ఈ ప్లాస్టిక్ నుంచి విముక్తి అవుతుంది.
యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బిజినెస్. హే, ఇదంతా ఏమి, మేము ఆయుర్వేద మందులు చూర్ణాలు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి మేము అమ్ముతామని మన ఆయుర్వేద వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాలలో ఈ చూర్ణము ఆ ఫలము ఈ ఫలము అని అమ్మడం మొదలుపెట్టారు. బాబు నెత్తి నోరు కొట్టుకుంటాను, నీళ్లు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో తాగద్దంట్రా అని నేను చెబుతుంటే మందులను ప్లాస్టిక్ డబ్బాల్లో టన్నులు టన్నులు మారాటం చేస్తున్నారు. అంటే ఈ వేడి తగ్గటం వల్ల ఎక్కటం వల్ల నీళ్లు కూడా ప్లాస్టిక్ కణాలని పీల్చుకుంటున్నాయి. ఈ ఆమ్లము క్షారము ఉన్న పదార్థాలు ఈ ప్లాస్టిక్ని పీల్చుకోవా. ఈ మోసాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? డబ్బు డబ్బు డబ్బు. డబ్బు ఒక్కటే కాదు జీవనం. ఎంత డబ్బున్నా నేనేమీ చేయలేక చస్తున్నా అని స్టీవ్ జాబ్స్ చెప్పి చచ్చాడు. వాడికి డబ్బు ఎంత ఉందో వాడికే తెలియదు. తెలుసా మీకు స్టీవ్ జాబ్స్ ఎవరో తెలుసా? యాపిల్ తెలుసు కదా. అంటే డబ్బుతో ఏమీ చేయలేరు. నథింగ్ యూ కెన్ డూ విత్ మనీ. ఈవిడేంట్రా ఇక్కడ కూర్చొని డబ్బుతో ఏమి కాదని చెప్తున్నాడు అంటున్నారు. వందల సినిమాలు తీశారు, డబ్బుకు లోకం దాసోహం అన్నారు. డబ్బుకు లోకం కాదు దాసోహం, మీ ఆరోగ్యం పోతుంది. అంటే ఇప్పుడు మీకు శత్రువు ఎక్కడున్నాడో, ఈ బహురాష్ట్రీయ కంపెనీలు కాదు, ఈ ఆసుపత్రులు కాదు, ఈ రసాయనిక పదార్థాలు కాదు, శత్రువు మీ నాభిలో ఉన్నాడు. యు ఆర్ ద ఓన్లీ ఎనిమీ. అంటే ఈ శత్రువుని బయటపడేయాలంటే మీరు చేయాల్సింది ఇంతే, అంతరంగంగా మీరు గట్టి కావాలి. నాకు కాఫీలు వద్దు, నాకు టీలు వద్దు, నాకు పాలు వద్దు, నాకు చక్కెర వద్దు, నాకు గుడ్లు వద్దు, నాకు మాంసం వద్దు, నాకు ఇవన్నీ అవసరం లేదు. ప్రకృతి మాత అద్భుతమైన పదార్థాలని ఇప్పటికీ మన దేశంలో ఇస్తూనే ఉంది. 4 వర్షాలు వస్తే చాలు ఈ అద్భుతమైన సిరిధాన్యాలు 200 లీటర్ల నీళ్లతో 1 కేజీ పెంచుకోవచ్చు. అంటే 1 కేజీ చక్కెర పెంచుకునే దానికి 30,000 లీటర్లు అంటే దగ్గర దగ్గర 1 క్వింటల్ ఈ సిరిధాన్యాలను పెంచవచ్చు. ఈ సిరిధాన్యాలను తింటే మీకేమొస్తుంది? ఈ భయానకమైన ఆధునిక రోగాలన్నీ, ఇక్కడ పూర్తిగా పేర్లు లిస్ట్ రాయాల్సింది, హృద్రోగాలు, మధుమేహం, క్యాన్సర్, HIV, డెంగ్యూ, పంగు, జింక, పూంక, ఇంకా ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఈ కషాయాలు తాగండి. ఈ అద్భుతమైన 5 ధాన్యాల్ని మీరు సతతంగా భోజనం చేయండి. లేదు లేదు డాక్టర్, కొర్రలు తింటే నాకు వేడవుతుంది, అరికలు తింటే తల తిరుగుతుంది, ఊదులు తింటే వాంతికి వస్తుంది అని ఈ డాక్టర్లు కొందరు చెప్పడం. ఈ డాక్టర్లు అరికలంటే తెలియదు, చూడనే చూడలేదు, వీళ్ళు తజ్ఞరు, ఎక్స్పర్ట్స్ అంట, న్యూట్రిషనిస్ట్. కివీ తినండి, స్ట్రాబెర్రీ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, టెఫ్ తినండి, చియా తినండి, కినోవా తినండి, ఓట్స్ తినండి, ఇది ఈ న్యూట్రిషనిస్టు చెప్తున్నది. ఒక్కటి మన దేశం పదార్థం కాదు, సంపూర్ణ ఫలం ఏదయ్యా అంటే జామపండు. జామపండు తినండి అని ఏ డాక్టర్ అయినా చెప్పాడా? లేదు. యాపిల్ తినండి. యాపిల్ మన దేశంలో పండదు, అక్కడెక్కడో కాశ్మీర్లో పండేది. 6 నెలల తర్వాత మీరు నోట్లో పెట్టుకుంటున్నారు, దాని చుట్టూ కెమికల్ లేయర్స్ ఉన్నాయి, తింటే మీకు రోగం వస్తుంది. యాక్చువల్లీ అన్ యాపిల్ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని ఎలా వచ్చింది తెలుసా? సియాటిల్ ఆ ప్రాంతంలో 1900స్లో జరిగింది ఇది. అక్కడ మాంసం అప్పుడే బాగా తినేవాళ్ళు, దొడ్డుకు చేసేదానికి రాదు, కక్కస్ రాదు, పొద్దున్న లేస్తే ఎవడికి రాదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే వాడు ఇది ఇచ్చి అది ఇచ్చి పుష్పుస్ కొడియేది, ఎనీమా అనేది ఇది చేస్తారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి. సో ఒక పేదవాడు అక్కడ యాపిల్స్ మన జాంపన్లాగా అక్కడ అక్కడ కింద పడి ఉంటాయి, ఏమీ తినేదానికి లేకుండా 2 రోజులు యాపిల్ తిన్నాడంట. తింటే పొద్దున్నేస్తే టక్ అని కక్కస్ వచ్చేస్తాడు.
వావ్ అని. సో మళ్ళీ డాక్టర్ ఏరా నా దగ్గరికి రాలేదంటే, నీ దగ్గరికి రాలేదు సార్, యాపిల్ తిన్నాను, హ్యాపీగా ఉన్నాను. అవునా, నువ్వు పోయి డాక్టర్ కూడా పోయి మెల్లిగా తిన్నాడంట, వాడికి దొడ్డ వచ్చేసేసి. ఇది నేను పోర్ట్లాండ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లైఓవర్ కింద ఒక ఆయన బ్లాక్, ఆయన 80 సంవత్సరాలు నేను కూర్చున్నాడు, రాత్రి పోయి ఆయన దగ్గరతో మాట్లాడితే ఆయన చెప్పాడు నాకు. సో అప్పుడు ఓహో యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అని, అంటే వాళ్ళకంతే వాళ్ళకి కక్కస్ రావటమే, ఇంకేమీ లేదు, వేరే పనులు ఏమో అప్పుడు. సో యాపిల్ తింటే అది ఎంత మంచి యాపిల్, అంటే చెట్టు కింద నుంచి పడింది, దానికి రంగులు లేవు, పంగులు లేవు, మందులు లేవు, ఏమి లేవు అప్పుడు. సో యాపిల్ తింటే వాడికి కక్కస్. సో యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే అని చెప్పింది అంతే. కానీ మన దేశంలో యాపిల్ ఎక్కడుంది? జాంపండు తినండి, ఏ డాక్టరు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ జామ ఆకుల కషాయంలో ఎంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయంటే, మీ నరాల దౌర్బల్యాన్ని, క్యాన్సర్ కణాలని కూడాను మీ దేహం నుంచి దూరం చేసేదానికి వీలవుతుంది. ఈ విషయం ఎవరైనా ఎక్కడైనా చెప్తున్నారా? లేదు. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఊరగాయ తింటే బీపీ వస్తుంది, వేరుశనగ తాగితే అఫ్లోటాక్సిన్స్ ఉన్నాయి, నువ్వులు తింటే నల్లగైపోతావు, ఇలా చెప్తూ 1980 నుంచి 90 వరకు ఈ వైద్యులు విజ్ఞానులు పేపర్లో రాసింది రాసిందే. ఎవరైనా ఉప్పు తింటారా? అప్పి తప్పి మీ భార్య మర్చిపోయి సాంబార్కు 2వ సారి ఉప్పు వేసింది అనుకోండి, నువ్వు ఇంటికి వెళ్ళి నోట్లో పేసి పెట్టుకుని పప్పు నోట్లో పెట్టుకుంటూ వెళ్ళి వచ్చి ఏమిటిది ఉప్పు కషం అని తట్టని విసిరేసి, మంచివాడైతే రా నువ్వు పోదాం హోటల్లో తినొస్తావని పిలుచుకెళ్తాడు, చెడ్డవాడైతే వాడు పరేసి వాడే వెళ్ళి తినుకొని వస్తాడు. అంటే ఉప్పు నాకంటే మీరు ఇంకొద్దిగా తినచ్చు, నీకంటే ఇంకొకరు కొద్దిగా తినచ్చు, ఆ లిమిట్ కంటే 2వ సారి వేస్తే ఎవడూ తినలేడు. అంటే బీపీ వచ్చింది నీకు ఈ గోధుమలు ఈ బియ్యము ఈ గుడ్లు తినటం వల్ల, ఆ గ్లూకోజ్ ఎక్కువై రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు, కొలెస్ట్రాల్ చేసేది నాకు తెలుసు, కొలెస్ట్రాల్ కావాలి, నాకు జీన్సు ఎంజైమ్సు అన్నీ దగ్గరున్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ కొలెస్ట్రాల్ చేస్తాను, ఈ గ్లూకోజ్ని తగ్గించుకుందామని కాలేయము తయారు చేస్తుంది. ఇంకా ఎక్కువైంది కదరా అంటే గ్లైకోజన్ అని ఇంకా సంక్లిష్ట పిష్ట పదార్థాన్ని తయారు చేస్తానని ఈ కాలేయం తయారు చేస్తుంది. ఇంకా ఎక్కువ ఉంది బాబు మన దగ్గర గ్లూకోజు, ఎంత ఎక్కువైంది, కాఫీలు టీలు పెప్సీలు గులాబ్ జామున్లు బియ్యము లడ్డు దోశలు ఇవన్నీ తినే వాళ్ళకి 150 గ్రాములు వచ్చేసింది రక్తంలోకి ఒక రోజుకి. 5 లీటర్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి? 1 గ్రాము 1 లీటర్కి. అది సమతూలనంగా ఉంటే అర్థమవుతుందా? అంటే 5 లీటర్ల రక్తం మానవ దేహంలో అందాజు అంటే 5 గ్రాముల గ్లూకోజ్. మీరు 15 నిమిషాలు నడిస్తే ఎంత? 15 నిమిషాలు నడిస్తే 1 గ్రాము గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఏమవుతుంది? C6H12O6 అంటారు గ్లూకోజ్ని. ఎలా ఖర్చు అవుతుంది? మనం ఊపిరి పీల్చుకుంటున్నామే, ఉచ్ఛ్వాసంలో వస్తున్న ఆమ్లజనకము గ్లూకోజ్ను మంట పెడుతుంది, అంటే కాల్చివేస్తుంది. కాల్చివేసి ఏం చేస్తుంది? కార్బన్ డయాక్సైడ్ ఇంగాలామ్లము నీళ్లను ఉత్పాదనం చేస్తుంది, దానికి తోడు శక్తి విడుదలవుతుంది. అర్థమైందా? ఈ శక్తిని ఏటీపీ అని ఒక బ్యాటరీ ఉంటుంది ప్రతి ఒక్క జీవకోశంలో. ఏమిటి ఏటీపీ? అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని ఒక మాలిక్యూల్ పరమాణువు, అందులో శక్తిని అలా పట్టుకునేస్తుంది. అంటే గ్లూకోజ్ను భస్మం చేసినప్పుడు వచ్చిన శక్తి ఇందులో బంధింపబడుతుంది. మన దేహంలో ఈ ఏ ప్రాంతంలో శక్తి కావాలన్నా, నేను ఇలా వేలు చూపించాలన్నా, నడవాలన్నా, ఏడవాలన్నా, కూర్చోవాలన్నా, ఊపిరి తీసుకోవాలన్నా కానీ మనకు ఈ శక్తి కావాలి. ఆ శక్తి గ్లూకోజ్ని బర్న్ చేసినప్పుడు అవుతుంది. ఈ గ్లూకోజు ఎక్కడి నుంచి వస్తుంది మన రక్తంలోకి?
మనం తినే ఆహారం నుంచే వస్తుంది. మనం తినే ఆహారం ఈ మధ్య ఏమైంది? బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, అందులో నియంత్రణ లేదు. తిన్నది తిన్నట్టే 15 నిమిషాలకి రక్తంలోకి కూడుకుంటుంది. మనం ఎంత నడిస్తే 1 గ్రాము గ్లూకోజ్ పోతుంది? 1 గ్రాముకి 15 నిమిషాలు. 5 గ్రాములు ఖర్చు కావాలంటే 75 నిమిషాలు. మనం ఎంత వేసుకున్నాం నోట్లో? కాఫీలు, టీలు, ఇడ్లీలు, దోశలు, చిత్రాన్నాలు, గులాబ్ జాములు 150 గ్రాములు అయింది రోజుకి. అంటే ఎన్ని గంటలు నడవాలి మనం? 30 గంటలు నడవాలి. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? -6. ఎవడైనా నడుస్తున్నాడా? సో 100 గ్లూకోజ్ ఉంది రక్తంలో, ఏం చేయాలరా బాబు అని ఈ నిర్నాళ గ్రంథులు, కాలేయము, ప్లీహము, క్లోమము, థైరాయిడు, అన్నీ కష్టపడి ఓవర్ వర్క్, ఓవర్ టైం పని చేసి చేసి కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, కొవ్వు, మాంసం, ఓ ఈ కొవ్వు 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 ఎంత అయింది, పొట్ట ఊదడం మొదలుపెట్టి ఒక్కొక్కడికి ఇంత ఇంత లావు పొట్ట వచ్చేసి. ఆడవాళ్ళు 9 నెలలు ప్రెగ్నెంట్ అయితే మగవాళ్ళు పర్మనెంట్ ప్రెగ్నెంట్. ఏమంటారు, కరగట్లేదు కరగట్లేదు, ఎలా కరుగుతుంది ఇలా గ్లూకోజ్ ఇలా వస్తూ ఉంటే? అంటే అది ఎప్పుడు కరుగుతుంది? రక్తంలోకి గ్లూకోజ్ నియంత్రణ లేకుండా రావటం ఆగినప్పుడు. అర్థమైందా? అంటే మీరు అరికలు తినండి, ఈ నియంత్రణ 9 గ్రాములు పీచు పదార్థం అరికల్లో ఉంది. కేంద్రం నుంచి పీచు ఇలా పదరాలుగా పదరాలుగా పొరలు పొరలుగా అమర్చబడి ఉన్నాడు దేవుడు. అర్థమైందా? అంటే మీరు అరికలు తినండి, గ్లూకోజ్ 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, 5 గంటలు కాదు, 6 గంటల వరకు కొద్ది కొద్దిగా విడుదల చేస్తూ ఉంటుంది. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నాడు? 2 గంటలకు తిను, 8 గంటలకు తిను, 10 గంటలకు తిను, 12కు తిను, 2కు తిను, 6కు తిను. తింటూ ఉండడమే పని, ఆడవాళ్ళకు చేస్తూ ఉండటమే పని. చేసి చేసి చపాతీలు చేస్తే, చపాతీలు చేస్తే మధుమేహం రాదు అని చెప్పాడని అందరూ చపాతీలు ఒత్తడం మొదలుపెట్టారు. ఒక్కొక్కడికి 3, 4 చపాతీలు, ఇంట్లో 5 మంది ఉంటే 20 చపాతీలు చేసేదానికి 2 గంటలు నిలిచి నిలిచి చేసి వ్యారికోస్ విన్స్ వచ్చేసాయి. అరికెలు రాత్రి నానబెట్టి పొద్దున మట్టి కుండలో అలా 10 నిమిషాలు వండితే గంజి తయారవుతుంది. ఒక్కొక్కడికి ఒక లోట నోట్లో పడేసి పొర అంటే ఇంకొకటి రాత్రి వరకు రాడనమాట మీ దగ్గర. లేదు లేదు గంజి కాదు, పలావ్ చేసుకో, నో ప్రాబ్లం, పలావ్ చేసుకో, చిత్రాన్నం చేసుకో, పులియోగర చేసుకో, ఏమైనా చేసుకో, అరికెలతో చేసుకో. తిను, ఎంతైనా తిను, ఒకసారి తిను, తర్వాత నీవు కావాలన్నా కానీ తినలేవు. ఎందుకు? డాక్టర్ చెప్పారు కదా, 2 గంటలకు గ్లూకోజ్ నీకు అదంతకదే విడుదల చేస్తుంది. గ్యాస్ లేదు, పాస్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. కొర్రలు తినండి, పాసు పోయడం 5-5 గంటలకు ఒకసారి కాదు, పొద్దున్న చేస్తే రాత్రి వరకు ఉచ్చలు పోయాల్సిన అవసరం లేదు, రాత్రి ఉచ్చలు పోస్తే పొద్దున్న వరకు ఉచ్చలు పోయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నేనేదో తమాషాగా చెప్తున్నాను అనుకోవద్దండి, అద్భుతమైన అతి వైజ్ఞానికమైన విషయాల్ని నేను మీ అందరికీ మనసుకు తట్టేట్టుగా చెప్తున్నాను. కానీ ఇందులో 1 నయా పైసా అవైజ్ఞానికము లేనేలేదు. అబ్సల్యూట్లీ ఎవ్రీ వర్డ్ ఈజ్ ప్రూవన్, నాట్ బై 1, 2, 3, 4, 5, 500 పేపర్లు రాశాను, పబ్లిష్ చేశాను కాదు, వేల మంది కాదు, లక్షల మంది, వాళ్ళంతకు వాళ్ళే ఈ చిన్న పుస్తకం
ఎక్కడది అది పుస్తకం ఆ పుస్తకం ఉందిలేండి, సంపూర్ణ ఆరోగ్యం సిరిధాన్యాలతో అని ఒక చిన్న పుస్తకం రాసి అందరికీ ఫ్రీగా ఇవ్వటం మొదలుపెట్టాం. ఫ్రీగా ఇవ్వటం ఏంటి, వాట్సాప్లో మొత్తం పీడిఎఫ్నే అందరికీ పంపించేశాం. ఈ పుస్తకాన్ని చదువుకొని ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, అమెరికాలో, న్యూజిలాండ్లో, దుబాయ్లో, చైనాలో ఉన్న తెలుగు వాళ్ళు చదివి నా మధుమేహ రోగం బాగయింది అని ఫోన్లు చేస్తున్నారు, నా క్యాన్సర్ ఉపశమనమవుతుంది అని ఫోన్లు చేస్తున్నారు, మాకు కషాయాలు దొరకట్లేదు, తిప్పతీగా దొరకట్లేదు. చైనాలో తిప్పతీగా ఎక్కడ దొరుకుతుందిరా కదవా, అక్కడ ఏదో తీగ ఉంటుంది, ఆ తీగను వెతుక్కొని తాగు కషాయము అని చెప్పాను. అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా డాక్టర్లు గమనించి అక్కడ ఉన్న తీగల్ని, అక్కడ ఉన్న చెట్లని కషాయాలుగా వాడటం వాడుకు చేసుకోవాలి, ఇది ఈ ప్రాంతానికి చెందినది. నిజంగా నీకు కావాలంటే తెలుగువాడివి కదా, రారా ఇక్కడికి, అక్కడేం చేస్తావు, వచ్చి తిప్పతీగ కషాయం తాగు అని చెప్పారు. అట్లా చేస్తాను సార్ అని చెప్పి వచ్చి కషాయాలు తాగి బాగు చేసుకొని 5 కేజీ తిప్పతీగ పొడి చేసుకొని కట్టుకొని చైనాకు పోయి దాన్ని తాగుతున్నాను సార్, చాలా బాగున్నాను. అంత సులభం, తిప్పతీగ దొరకదా మీకు, అదంతకదే పెరుగుతుంది. కానుగ చెట్టు అంటే కానుగ చెట్టుతో పాస్ట్ ఎలా బాగవుతుందా. అమెరికాకు పోయి వచ్చాను, మిస్క్యారేజ్ అవుతుంది అన్న అమ్మాయి, సామెలు తినమ్మ 3 రోజులు, అరికలు 1 రోజు, ఊదులు 1 రోజు, కొర్రలు అండుకొర్రలు ఒక్కొక్క రోజు తిను, పొద్దున్న లేచి కట్టెగానికి కొబ్బరి నూనె 1 వారము, కుసుమల నూనె 1 వారము, నువ్వుల నూనె 1 వారం తాగు అంటే 6 సంవత్సరాలు మిస్క్యారేజ్ అయిన అమ్మాయికి 6 నెలల్లో గర్భం నిలిచి ఇప్పుడు నాకు పాప పుట్టింది, హ్యాపీగా ఉన్నాను అని ఫోన్ చేస్తే ఒక్కరు కాదు ఇద్దరు కాదమ్మా, 100ల మందికి ఇలా మంచి జరుగుతుంది, నీకు సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు పాలు తాగటం ఆపు చేశావు, కాఫీ తాగటం ఆపు చేశావు. అమ్మాయి నన్ను అడుగుతుంది ఎలా బాగైంది సార్ నాకు అని. ఎలా బాగా కావటం ఏమిటమ్మా, నువ్వు పాలు తాగట్లేదు, కాఫీ తాగట్లేదు, టీలు తాగట్లేదు, ఈ పాడుపడిన గుడ్లను తినట్లేదు, మాంసం తినట్లేదు, అందుకు బాగయింది. దేహంలో ఆరోగ్యాన్ని దేవుడు అందరికీ ప్రసాదించాడు, కానీ మనమేం చేస్తున్నాం, నో 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 నో, ఐ వాంట్ టు బి సిక్ అని చెప్పి కోరుకొని కోరుకొని ఇవన్నీ తింటున్నాం, అంతే, ఇంకేమీ లేదు. అర్థమైందా, ఇది మీకు ఇష్టం కాలేదు అందుకే ఎవరు తప్పట్లు దాటడం లేదు. మీకు అందరికీ నేను చెప్పేది ఇష్టం కాలేదు, అయినా ఏదో చెప్తున్నాడు వీడు, ఎలా రా అవునా. ఐ నో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఈ బియ్యాన్ని వదలటం, ఈ చక్కెరని వదలటం, ఈ కాఫీని వదలటం, ఈ సిగరెట్ని వదలటం, ఇవన్నీ చూసారా, 20 సంవత్సరాల్లోనే అంత ఊబికి దిగజారిపోయాము అని మానవ కులానికి అర్థం కావటం లేదు. ఎంతవరకు అంటే, ఓ మేము బియ్యమే తిని బతికాము, మా తాత కూడా బియ్యమే తిన్నాడు అని నాతో ఆర్గ్యూ చేస్తున్నారు. వెధవా, 100 సంవత్సరాల క్రితం లేవురా ఇవన్నీ, కాఫీలు లేవు, టీలు లేవు, చక్కెర లేదు, బియ్యం లేదు, ఎక్కడో చెరువు కింద 1 ఎకరాకు 2 మూటలు పెరిగేవి, డబ్బులున్న వాళ్ళు తిని మూతి మీద మీసాల మీద బియ్యం మెతుకులు పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళట, చూడు మేము పెద్దవాళ్ళము అని. అది నిజమైన చరిత్ర. పేదవాళ్ళు తినేది కొర్రలు రాగులు, అందుకే మేము తినము అని పెద్ద తరగతి వాళ్ళు లోపల తిట్టుకుంటున్నారు. పెద్ద లేదు, చిన్న లేదు, మానవ కులమంతా తినవలసిన అద్భుతమైన ఆహార పదార్థాలు ఈ 5 ధాన్యాలు.
అందుకే ఇవి చిరుధాన్యాలు కాదు, తృణధాన్యాలు కాదు, కిరుధాన్యాలు అసలే కాదు, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే సిరిదాతలు. అందుకే దీనిల పేరు సిరిధాన్యాలు. మీకిష్టమో కష్టమో 6 వారాలు తినండి బాబు, మీకు అది ఏ రోగం ఉందో నాకు చెప్పొద్దండి. ప్యాకెట్లో కవర్లో రాసి పెట్టుకోండి, 6 నెలలు సతతంగా మీరు ఈ ధాన్యాల్ని 2 రోజులకొకసారి ధాన్యం మార్చి మార్చి 5 ధాన్యాల్ని తినండి. ఎలా తినాలి? పొద్దున నానబెట్టి రాత్రికి, రాత్రికి నానబెట్టి పొద్దున. యాక్చువల్లీ ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇలా ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు రాత్రంతా నానబెట్టు అని చెప్తే నా మాటలు ఎవడు వినడని 1/2 గంట నానబెట్టి తినండి పర్వాలేదు అని చెప్పాను. అంటే మీరు తినాలి కదా ఫస్ట్ అని 1/2 గంట నానబెట్టి తినండి అని చెప్పాను. అది 1/2 గంట నానబెట్టి తినడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా బాగవుతున్న వాళ్ళు బాగుంది సార్ అని వస్తే ఇంకొక గంట నానబెట్టమ్మా అని చెప్పాను. మెల్లిగా ఇప్పుడు 5-6 గంటలు నానబెట్టాలి అని చెప్పి నిజంగా వైజ్ఞానికంగా ఈ కేంద్రంలో ఉన్న పీచు పదార్థం నీళ్లను పీల్చుకొని మొత్తం నానబడటం 5-6 గంటలు అవుతుంది. అర్థమైందా? 2 గంటలు నానబెట్టినా ఇంతవరకు నానుతుంది, లోపలిది నానదన్నమాట. అంటే పూర్తిగా నానబెడితే ఇంకొక అద్భుతం జరుగుతుంది, ఈ ధాన్యం అలా వికసించి 1 కేజీలో 10 మంది భోజనం చేయొచ్చు. అంటే మనం దిగుబడి ఎక్కువ చేయాల్సిన పని లేదు. 1 ఎకరంలో 10 మూటలు పెంచినా అంటే 1 కేజీలో 10 మంది తినచ్చు. అదే వరి బియ్యం అయితే 1 కేజీ 3 తినించి ముగించేస్తాం. అంటే నేను 1 కేజీ సిరిధాన్యము, 1 కేజీ గోధుమలు, 3 కేజీలు కావాలి. అర్థమైందా? అంటే 1 కేజీ వెల 3 కేజీల బియ్యం అంటే 40 120 బియ్యం కావాలి. అదే 1 కేజీ ఇక్కడ 120 కొర్రలకి ఇవ్వండి రా అంటే అంత డబ్బా అంటుంది. పిజ్జా ఆర్డర్ చేసి 800 రూపాయలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. అది తిని హృదయ రోగాలు వస్తున్నాయి అంటే 2 లక్షలు ఇచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకునేదానికి రెడీగా ఉన్నాను. మీరు అంటే 1000 తింటే మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది తెలుసా? ఇంత ఖర్చు తగ్గుతుందని ఏది చీపు, ఏది కాస్తి, ఇది కాస్తేనా కొర్రలు కాస్తేనా? కొర్రలు తినండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి 6 వారాల్లో రావడం మొదలు పెడుతుంది. 6 నెలల్లో మీరు సంపూర్ణంగా ఆరోగ్యం అవుతారు. కానీ కాఫీ తాగడం మానేయను, అప్పుడప్పుడు ఇది తింటాను అది తింటాను అంటే మీ రోగం మళ్ళా మళ్ళా వస్తుంది. చెప్పాను కదా క్యాన్సర్ పేషెంట్. ఇలా తింటే చాలా సులభం, చాలా సరళం. చెప్పిందే చెప్తుంటాను నేను, కానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటువైపు నుంచి చెప్తున్నాను. మనం చేయాల్సింది ఇంతే. మన పిల్లల నోట్లో పరిపూర్ణ ఆహారం పాలని వెయ్యండి. అది పరిపూర్ణము కాదు, ఆహారము కాదు. పాలు మానవునికి ఆహారం కానీ కాదు, పాలు మానవుని ఆహారం కానీ కాదు. సో దానికి పర్యాయం కానే కావాలి. కానే కావాలి అంటే 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 చెప్తాను. కొబ్బరిపాలు, సజ్జపాలు, రాగిపాలు, కుసుమపాలు, నువ్వుల పాలు. పాలు తాగొద్దు అంటున్నావు డాక్టర్, కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అని డాక్టర్లు విజ్ఞానులు అందరి తలల్లో
పురుగు వదిలిపెట్టేశారు. అంటే నేను పాలు తాగద్దన్న వెంటనే ప్రతి ఒక్కరూ నన్ను ప్రశ్న అడిగేది, క్యాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అంట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ పాలు తాగే మీ బోన్లలో ఉన్న క్యాల్షియంను లాగేస్తుంది అది. పాల నుంచి మీకు క్యాల్షియం రాదు. పాలల్లో క్యాల్షియం ఎంత ఉంది? ఒక లీటర్ పాలు తాగితే మీకు ఎంత క్యాల్షియం వస్తుంది? ఎంత వస్తుంది ఎవరైనా చెప్పగలరా? కానీ క్యాల్షియం వస్తుందని తెలుసు మీకు. ఇన్ఫ్యాక్ట్ ఒక చోట తుమ్కూరులో డాక్టర్లు కూర్చోన్నారు, అడిగాను ఎంత క్యాల్షియం ఉందయ్యా పాలల్లో, ఒక లీటర్ పాలల్లో క్యాల్షియం ఎంత ఉంది? ఎంతుంది? వినిపిస్తుంది కదా, వినిపిస్తుంది, ఎంతుంది ఒక లీటర్ పాలల్లో క్యాల్షియం ఎంతుంది? అందరికీ తెలుసు క్యాల్షియం క్యాల్షియం క్యాల్షియం, పాలు తాగితే క్యాల్షియం అంటున్నారు. ఎంతుంది? 980 మిల్లీగ్రాములు దొరుకుతుంది ఒక్క లీటరు పాలు తాగితే. అందులో ఉండేది అది. మీకెంత దొరుకుతుంది? మీకేమీ దొరకదు యాక్చువల్లీ. నిజంగా మీ పొట్టలో లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మజీవి లేకుంటే ఏ కాల్షియము దొరకదు మీకు. 2-3 సంవత్సరాల తర్వాత మన పిల్లల్లో పాలను, అంటే ఆ పాలు కాదు ఆవు పాలు కాదు, మీ తల్లి పాలను కూడా జీర్ణించుకోలేకుండా ఆ ఎంజైమే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది నిజమైన విషయం. అంటే పాలు మనము తల్లి పాల తర్వాత ఏం తాగకూడదు, కానీ మనం తాగుతున్నాం. మన పొట్టల్లో కాదు ఎస్కిమో పొట్టల్లోనూ లాక్టోబాసిల్లస్ ఉంది. అంటే ఆ లాక్టోబాసిల్లస్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ పాలు ఏమవుతాయి, పెరుగు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు మీ పిల్లలకి పాలు తాగించిన తర్వాత ఒక్కోసారి ఇలా ఇలా అన్నప్పుడు అబ్బాయి 3 నిమిషాలకే బయటకు వచ్చేస్తుంది పాలు కక్కుతప్పుడు. అవి పాలుగా రావు, 3 నిమిషాల్లోనే పెరుగు అవుతూ ఉంటుంది. కమ్ కర్డిల్స్ అంటారు. అంటే లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మజీవులప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే మా అవ్వ చెప్పేది, తిప్పారెడ్డిపల్లి అని యాడికి దగ్గర నేను గుంతకల్లో చదివాను ఇంటర్మీడియట్, అందుకే అనంతపూర్లో ఉన్నాను. అనంతపూర్కి వెళ్ళినప్పుడు అనంతపూర్ జిల్లాలో చదివానని చెప్పాను. అందుకు వాళ్ళందరూ అనుకున్న నేను అనంతపురం వాణ్ణి అనుకున్నారు. అనంతపురంలో చదివాను. సో కడప జిల్లాలో పుట్టాను. సో ఈ పెరుగు ఏమైంది, పాల నుంచి పెరుగు వచ్చింది. అంటే పాలల్లో ఉన్న హార్మోన్లు, గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీను ఈ జీవరసాయనిక క్రియలు, మైక్రోబియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు, జరిగి చివరకు లాక్టిక్ యాసిడ్ అక్కడికి వచ్చి నిలిచిపోతాయి అన్నమాట. అదే పెరుగు. కొద్దిగా ప్రోటీను కొద్దిగా అది ఇది ఉంటుంది, కానీ పాలు పెరుగు కావటం అంటే అందులో ఉన్న రసాయనిక పదార్థాలన్నీ, అది హార్మోన్లు కానీ ఇది కానీ కెమికల్స్ కానీ, అన్నీ పరివర్తన చెంది చివరకు పెరుగు అవుతాయి. అంటే మీరు పాలను పెరుగుగా మార్చటం అనేది ఈ మాంసయుక్తమైన దానిలని సస్యాహారానికి మార్పుడు చేస్తున్నారు అని. ఇన్ఫ్యాక్ట్ ప్రకృతిలో ప్రతి ఒక్క విషయము ఇంతే. కుళ్ళిపోవటం అంటే సూక్ష్మజీవులు, మీరు చనిపోయారనుకోండి, చనిపోతే భూమిలో పడేస్తే ఈ సూక్ష్మజీవులు మిమ్మల్ని ఇంగాలామ్లము కార్బన్ డయాక్సైడ్కి మార్పు చేస్తాయి. ఆ మధ్యలో తమ ఆహారంగా తమకు శక్తిని సంపాదించుకుంటాయి. అంటే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు. అంటే అది హంతానికి అంచెలంచెలుగా చివరికి కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అందులో సూక్ష్మజీవులు కొన్ని చోట్ల ఆప్ చేస్తాయన్నమాట. అది విషయం ఇక్కడ. అంటే పాలు మంచిది కాదు మీకు, పెరుగు ఓకే, మజ్జిగ ఓకే, మజ్జిగ పెరుగును చిలికినప్పుడు వచ్చిన వెన్న ఓకే, వెన్నను కాచిన నెయ్యి ఓకే. ఇన్ఫ్యాక్ట్ ముందు మన దేశంలో ముందు పాలు తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే దాల్ బాటీ ఛాస్ అంటారు. దాల్ బాటీ దూద్ అనరు.
ఛాస్ అంటే మజ్జిగ అని. అంటే మా అవ్వ చెప్పేది, బయటికి వెళ్తున్నావురా ఒక లోట మజ్జిగ తాగిపో అనేది. మజ్జిగ తాగితే ఆ సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ నీ పొట్టలో ఉంటాయి, అప్పితప్పి నువ్వు ఏదైనా విషం లోపలికి పోయినా వెంటనే నీకు ఎఫెక్ట్ కాదు అని చెప్పటం. దానికి తోడు కొద్దిగా మెంతులు దంచుకొని పొడి వేసుకొని తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. అందులో కొద్దిగా చేదు పదార్థం ఉంటుంది, అది మామూలుగా సూక్ష్మజీవుల్ని వెంటనే నీ లోపలికి రానియకుండా చూసుకుంటుంది అని. అంటే మెంతులు దంచి మజ్జిగలో వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఒక లోట తాగి వెళ్తే మూత్రపిండాల్లో సూక్ష్మజీవులు చేరుకోకుండా ఈ మజ్జిగలో ఉన్న కాల్షియము చూసుకుంటుంది. అంటే పెరుగు అయిన తర్వాత కాల్షియం మీ దేహానికి పీల్చుకోబడుతుంది, పాల నుంచి పీల్చుకోలేరు మీరు. అంటే మీకు కానే కావాలి అంటే ఏం కావాలి మీకు? మజ్జిగ తాగండి కానీ పాలు మాత్రం తాగకండి. అంతేకాదు, కొబ్బరి పాలల్లో కాల్షియం ఉంది, రాగుల పాలల్లో 3 రెట్లు ఎక్కువ ఉంది కాల్షియం. అంటే 100 గ్రాములు రాగులు తాగితే మీకు పాల కంటే 3 రెట్లు ఎక్కువ దొరుకుతుంది. నువ్వులలో 10 రెట్లు ఎక్కువ ఉంది. 1 కేజీ నువ్వుల్లో 10 గ్రాములు కాల్షియం ఉంది. ఏ డాక్టర్ అయినా మీకు నువ్వులు తినండి అని చెప్పాడా? పాలు తాగండి అంటాడు. నువ్వులు తినమని చెబితే మన బంజరు భూముల్లో పెంచే రైతులకు డబ్బులు వస్తాయి, ఈ కంపెనీలకు డబ్బులు రావాలి కదా. కివీ ఫ్రూట్ తిను అంటాడు. సపోటా తిని అని చెప్పటం లేదే. అంటే ఈ సైంటిస్టులు, ఈ న్యూట్రిషనిస్టులు, వీళ్ళంతా పాశ్చాత్య అంధానుకరణంలో మన దేశంలో పండుతున్న పదార్థాలు ఏవీ మంచివి కావు, కొర్రలు హే కింద వాళ్ళు తినేది అని చెప్పి తలలో రాసి పెట్టారు. చూసారా, ఒక్కొక్క విషయాన్ని వైజ్ఞానికంగా ఉండేదాన్ని ఎంత అవైజ్ఞానికంగా మార్పు చేశారు. ఇదంతా జరిగింది ఈ గడిచిన 40-50 సంవత్సరాల్లోనే అని మీ అందరికీ మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ భయానక ఆధునిక రోగాల్ని మనం నియంత్రణ నిర్మూలన చేయాలంటే ఎటువైపు ముఖం చూపించాలి మనం? ఈ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారా? లేకపోతే ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని పెంచే రైతుల చుట్టూ తిరుగుతారా? మీరు ఎన్నిక చేసుకోండి, రైతులు కావాలా, ఈ ఔషధి కంపెనీలు కావాలా? మీకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేపర్లో రాసిందే రాస్తున్నారు. అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే నా దేహంలో ప్రతి ఒక్క తుండు చనిపోతుందని ఎప్పుడు ఎవడైతే భావిస్తాడో అప్పుడే మన రైతుల ఆత్మహత్యలు నిలుస్తాయి. అంటే రైతన్నలు పెంచే పదార్థాల్ని గౌరవంతో భక్తితో డబ్బిచ్చి కొనుక్కుంటే వాడికి డబ్బు వస్తుంది. లేదు, ఈ గవర్నమెంట్లలో ఉన్న వాళ్ళు వాడు పెంచిన దానికి ధరను నిగదితం చేస్తున్నారు. అదే ఐఫోన్ వస్తే 60,000 అయినా పర్వాలేదు. రైతన్న పెంచే కొర్రలకి కేజీకి 50 రూపాయలు ఇవ్వరా అంటే లేదు లేదు 15 రూపాయలు కేజీకి అని అక్కడెక్కడో ఏసీ రూముల్లో కూర్చున్న కమిషనర్ ఫిక్స్ చేస్తాడు. సో రైతన్న ఆత్మహత్య కాకపోతే ఇంకేం చేసుకుంటాడు? రైతు పెంచే పదార్థానికి భక్తితో గౌరవంతో డబ్బించి కొనుక్కునే రోజులు వస్తే రైతు స్వావలంబితనంతో గౌరవంగా తల ఎత్తి బతికే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఎప్పుడు ఎప్పుడైతే మనం మన సిరిధాన్యాలను పెంచే రైతుల చుట్టూ తిరుగుతామో అప్పుడు మన రైతుల ఆత్మహత్యలు నిలుస్తాయి. ఎప్పుడైతే నువ్వులు పెంచే రైతన్నల చుట్టూ మనం తిరుగుతామో, ఎప్పుడైతే పారిజాత చెట్టును పెంచే రైతు దగ్గరికి వెళ్తామో, ఎప్పుడైతే సాదాపాకు పెంచే రైతు దగ్గరికి వెళ్తామో, ఎప్పుడైతే
తిప్పతీగను పెంచే రైతును చూస్తామో, మన కళ్ళు విప్పి మన రైతులను చూడటం లేదు. ఆసుపత్రులు, ట్యాబ్లెట్లు, ఔషధి మాత్రలు ఇలా తిరుగుతున్నాము. ఆసుపత్రులలో ఆరోగ్యం లేదు. ఒక ట్యాబ్లెట్ నుంచి ఇంకో ట్యాబ్లెట్, ఇంకో ట్యాబ్లెట్ నుంచి ఇంకో ట్యాబ్లెట్. ఏ డాక్టర్లని నేను తప్పు పట్టడం లేదు. ఇది వ్యవస్థ అంత భయానకంగా తయారైంది. అందరికీ నా వందనాలు. ఏ ఒక్కరి మీద నాకు కోపం లేదు. జరుగుతున్న విషయం ఇది. కళ్ళు విప్పి చూడండి. ఇంతే, ఇంకేమీ లేదు. డయాబెటీస్, క్యాన్సర్, ఓ పూర్వజన్మ. దేవుడు కూర్చొని నీకు క్యాన్సరు, నీకు డయాబెటీసు, నీకు ఇదేమి రాయలేదు. నువ్వు తెచ్చుకుంటున్నావు. నువ్వు తెచ్చుకుంటే పర్వాలేదు. పాపం పుణ్యం తెలియని పిల్లలకిస్తున్నావు. 5 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు ముట్టవుతున్నారంటే ఒక్క క్షణం తీరిక లేదు నాకు, నేను దాని గురించి ఆలోచించను అని విజ్ఞానులు, డాక్టర్లు అందరూ తిరుగుముఖం వేసి ఇలా చూస్తున్నారు. ఇది మానవకులం చేయరాని దురంతము. ఆలోచించండి, కన్నులు విప్పండి. మీ పిల్లల కోసమైనా ఈ మార్పులు మీ జీవితంలోకి తెచ్చుకోండి. ఏమీ మునిగిపోలేదు. మేము 20 సంవత్సరాలుగా ప్రామాణికంగా, ప్రాయోగికంగా పనిచేసి ఆరోగ్య రహదారిని నిర్మించాము. రండి, నడవండి. నడవండి, రోజు నడవండి, నిజంగా నడవండి. నడక అతి సహజమైన యోగం. యోగం అంటే ఏమిటి? 2 విభిన్నమైన అంశాలని కూర్చటం. నడక, నడుస్తూ ఉంటే ద్రవ్యాతీత ప్రపంచంలో సూర్యుని నుంచి వచ్చిన శక్తిని పత్రహరిత్తు గ్లూకోజుగా తయారు చేస్తుంది. ఈ ద్రవ్య ప్రపంచానికి ఆ ద్రవ్యాతీత ప్రపంచ చైతన్యాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గ్లూకోజ్ తయారైతే ఆ గ్లూకోజు పలు రకాలుగా ఆహార పదార్థాలని తయారు చేసి మన పచననాళంలోకి వచ్చి మళ్ళా ద్రవ్యాతీత ప్రపంచం శక్తిగా మారుతుంది ఆమ్లజనకంతో బర్న్ చేసినప్పుడు. అంటే చూసారా, సూర్యుని శక్తిని మన శక్తిగా మార్పేసేదానికి ఈ యోగం తయారయ్యింది. ఆ యోగమే నడవటం. దీన్ని సహజ యోగం అంటారు. సహజ యోగం దేవుడిచ్చిన. నడిచేది ఎవరైనా మీకు నేర్పించారా? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడు. ఈ కాలు ఇలా ఎత్తు, ఆ కాలు అలా ఎత్తు, ఈ యోగాసన, ఆ యోగాసన ఎవరు నేర్పించారు మీకు? మనిషి నేర్పించారు. అంటే ఈ యోగాసనాలు ఎంత సహజ సిద్ధమైనా అంతవరకు కృతకము. నడక ముందు ఏ సహజ యోగము లేదు. అంటే మానవ కులం చేయాల్సింది అతి ముఖ్యమైన వ్యాయామం ఏమిటి? నడక, నడక, నడక. అంటే ప్రతి ఒక్కరూ నడవాలి. మోకాలు అరిగిపోతుంది, నడవద్దని చెప్పాడు మా డాక్టర్. నడవకూడదు అని చెప్పే డాక్టరు డాక్టరే కాదు. నీకు ఏమైనా కానీ నడిచేదానికి కాదు అంటే నీ దేహంలో ఏ భాగాన్నైనా కదిలించగలవా? ఆ భాగాన్నే కదిలిస్తూ ఉండు. రోజుకు 50 సార్లు కాదు, 100 సార్లు కదిలించు. నాకు అంతా పారాలిసిస్ అయిపోయింది, ఏమీ చేయలేను, ఈ వేలు మాత్రం కదులుతుంది అంటే కూర్చొని పడుకొని ఎట్లన్నా ఉండు, ఆ వేలనే కదిలిస్తూ ఉండు. 10 రోజులు కదిలిస్తే ఇంకొక వేలు కదులుతుంది, ఇంకొక 10 రోజులు కదిలిస్తే ఇంకొక వేలు కదులుతుంది.
నిదానంగా దేహంలో అన్ని భాగాలు కదలటం మొదలు పెడతాయి. అంటే వ్యాయామం మానవుని సహజ లక్షణం. సో శ్రమ జీవనానికి ప్రతిరూపం. అంటే ఆధునికంగా మనం ఏమి చేసి కూర్చున్నాం, శ్రమ అంటే నాకు ఇష్టం లేదు, మన్ను ముట్టడం అచ్చిచ్చి, మన్నులో నుంచి వచ్చాం మన్నులోకి పోతాం, మన్నును తగలకుండా జీవితం లేదు. అందుకే పొద్దున్న లేచి వట్టి కాళ్ళతో మన్ను మీద నడవండి, నేను చెప్పానని రోడ్ల మీద నడవకండి, మంచి మన్ను మీద నడవండి. ఈ రోడ్ల మీద నడిస్తే లేనిపోని రోగాలు వస్తాయి మీకు. అర్థమవుతుందా చెప్పేది నేను? అంటే నడిచేదానికి అంత ప్రాముఖ్యం ఉంది మానవ కులానికి. ఎందుకంటే మానవుడు నడక వల్లనే వేరే జంతువుల నుంచి వేర్పడినాడు. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ యూ కెన్ డూ. నడవటం అంటే మనకిప్పుడు విసుగయింది, ఇదే రోగం. నడవకపోవటం రోగం. సో మీరు ఆసనాలన్నీ చేయండి. నేను నడవను, నడువురా అంటే నేను యోగా చేస్తున్నానంట. నిజమైన యోగం చేయండి రా ఫస్ట్ అని చెప్తూ ఉంటాను. నిజమైన యోగం ఏమిటి? నడక. నడిచిన తర్వాత యోగాసనాలు చేయండి, మంచివి, లేదనట్లేదు, శిస్తు క్రమబద్ధం అన్నీ వస్తాయి. బట్ నడవకుండా యోగం లేదు. సో ప్రతి ఒక్కరూ రేపటి నుంచి నడవటం మొదలు పెట్టండి. నాకు ఈ నొప్పి ఆ నొప్పి అంటారు, 10 నిమిషాలు నడిచేవాళ్ళు 11 నిమిషాలు నడవండి, 2 వారాలు నడవండి, 3 వారాలు నడవండి. 3 వారాల తర్వాత మీరు 15 నిమిషాలు నడవగలుగుతారు, మళ్ళా 3 వారాల తర్వాత 20 నిమిషాలు నడవగలుగుతారు, మళ్ళా 3 వారాల తర్వాత 30 నిమిషాలు నడవగలుగుతారు. అలా కనీసం 75 నిమిషాలు నడిచేంత వరకు అభ్యాసం చేయండి. 6 నెలల నుంచి 1 సంవత్సరంలో ఇది సాధ్యమవుతుంది. 100,000 మంది చేసి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందారు. నా విన్నపం ఏమిటంటే, ఏ డాక్టరు పేషెంట్లని నడవద్దు అని చెప్పకండి. ఎంతైతే అంత నడవండి. సార్ నేను 78 కేజీలు. నువ్వు 78 కేజీలు మహా వెయిట్ కాదు బాబు, 178 కేజీలు ఉన్న ఒక పాప అమెరికా నుంచి వచ్చింది, 6 వారాల్లో 20 కేజీలు తగ్గింది. అరికెలు సామెలు తిని రోజుకు 1.5 గంటలు నడిచిన తర్వాత అంతే. తర్వాత 38 కేజీలు మిగిలిన 6 నెలల్లో తగ్గిపోయింది. ఇప్పుడు 80 కేజీలకు వచ్చేసింది. ఎంత ఉన్నింది? 178 కేజీలు ఉన్న పాప 80 కేజీల్లో 8 నెలల్లోకి వచ్చేసింది. ఎప్పుడు? అరికెలు సామెలు తింటూ రోజుకు 2 గంటలు నడిచి. ఇంకేమీ చేయలేదు అమ్మాయి, అంతే. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ, వెరీ సింపుల్. 80 కేజీలు అయిన తర్వాత కొన్ని యోగాసనాలు చేసి స్ట్రిమ్గా ఇంకొక 8 నెలల్లో, ఇప్పుడు 62 కేజీల్లో ఉంది. యోగా అందరికీ నేర్పించేదానికి బయలుదేరుతాం. అంటే ఆ అభ్యాసాలు, ఆ సాధనం, ఆ చలం మంచి చేయాలి. తనకు మంచి జరగాలి, వేరే వాళ్లకు మంచి జరగాలి. అది అతి ముఖ్యమైన విషయం. అంటే నేను ఒక్కడిని బాగుంటే చాలు, వేరే వాళ్ళు ఏమైపోతే పోయి, అలా కుదరదు. నేను ఒక్కడిని బాగున్నాను అనుకోండి, మీకందరికీ రోగాలు ఉన్నాయనుకోండి, నేనేం చేస్తాను? అందరికీ సేవ చేసుకుంటూ కూర్చోవాలి. సో నేను హ్యాపీగా ఉండాలంటే మీకు ఆరోగ్యం ఉండాలి. ఇలా జోకులు వేసుకోవాలంటే నవ్వేదానికైనా శక్తి కావాలి కదా మీకు. నవ్వండి అయ్యా బాబు. సో ఆరోగ్యం నీ ఒక్కడిదైతే ఏమీ లాభం లేదు. పక్కనున్న వాళ్లకు ఆరోగ్యం కావాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే నిజమైన సంతోషం నీదవుతుంది. అందుకే పని కట్టుకొని అమెరికా వదిలేసి
ఇరవై సంవత్సరాల నుంచి ఆయన నూరులు అన్నాడు. 2000 పల్లెలకు వెళ్ళి ఈ విషయాన్ని ఇలా చెబుతూ అందరూ చేస్తూ ఇప్పుడు చాలామంది ఆరోగ్యవంతులు అవుతున్నారు. అంటే ఆరోగ్యం, మీరు తినే ప్రతి ఒక్క ముద్దలో, మీరు తాగే ప్రతి ఒక్క చుక్కలో ఉంది అని మీకు చెప్పేదానికి వచ్చాను. ఇప్పుడు జీవితం చాలా సంక్లిష్టము, సంకీర్ణము, దుర్భరము అయిపోయింది. ఎందుకంటే 6 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్. మొన్న ఒక అమ్మాయి 2 సంవత్సరాలు ముట్టయింది, 2 ఇయర్స్ గర్ల్, ఇండియాలో. వాళ్ళ తల్లి వయసు ఎంత? 22 సంవత్సరాలు. పల్లె నుంచి ఫోన్ చేసింది, సార్ వెళ్ళాము, ఇంజక్షన్ ఇచ్చాము, 6000 రూపాయలు స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇస్తే ముట్ట ఆగుతుంది, 3 వారాల తర్వాత మళ్ళా మొదలవుతుంది. 3 సార్లు ఇచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, డాక్టర్ ఖాదర్కి ఫోన్ చేయి. వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా అని ఏడవటం మొదలుపెట్టారు. ఏడవకమ్మా, మీ ఇంటి చుట్టూ పారిజాత చెట్టు ఉంటుంది? నాకు తెలియదు సార్, పారిజాత చెట్టు అంటే తెలియదు. పోనీలే, రావి చెట్టు తెలుసా? తెలియదు సార్. ఎంత దురస్థిస్తే చూసారు, రావి చెట్టు తెలియదు. ప్రస్తుతం ఉన్న యువతి యువకుల్లో రావి చెట్టు తెలియదు. మైకేల్ జాక్సన్ తెలుసా అంటే పాట కూడా పాడేస్తారు. ఆ రావి ఆకులు తీసుకురని మా పాప సర్లా అని ఫోటో తీసి పంపించింది వాట్సాప్. చూసుకొని వెళ్ళి ఆ శివాలయం వెనకాల ఉంటుంది, మీ ఊర్లో వెళ్ళమ్మా అని చెప్తే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 4 ఆకులు తెచ్చి కషాయం చేసి 2 సంవత్సరాల పాప చాలా కష్టం కషాయం తాగడం అంటే తాటి బెల్లం కలపమ్మా చాలా రుచి అవుతుందని చెప్పి, తాటి బెల్లంలో ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఉండదు, తీయగా ఉంటుంది, బాగుంటుంది, మధుమేహ రోగులు కూడా తాటి బెల్లం తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో తాటి బెల్లం వేసి కషాయం చేసి తాగించమ్మా అన్నాను. 3 రోజులు 2 పుట్ల రావి ఆకు కషాయం తాగిస్తే ఆ రక్తం కారటం ఆగిపోయింది. రావి కషాయం తాగాల్సిన పని లేదు, అశ్వత్థ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే మీలో ఉన్న సగానికి సగం రోగాలు బాగవుతాయని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పారు. అందుకే రావి చెట్టు మహావిష్ణు రూపమని పూజలు చేస్తారు. వీడెవడ్రా వెధవా, చెట్టుకు పూజ చేస్తాడు, రాయికి పూజ చేస్తాడు, కోతికి పూజ చేస్తాడని అందరూ నవ్వుకుంటున్నారు. నవ్వుకొనిలే వాళ్ళ పాటికి వాళ్ళు. చెట్టుకు పూజ చేద్దాం, పాముకు పూజ చేద్దాం, కోతికి పూజ చేద్దాం. అనంతమైన ఆ నిర్గుణ నిర్వికల్ప అంతర్యామి సర్వంతర్యామిని పూజ చేసి యోగ సాధనతో చేసిన మహాదేశమిది. దేవుణ్ణి పలు రకాలుగా విభిన్న రూపాల్లో సాక్షాత్కరం చేసుకున్న దేశమిది. దేవుడు ఇలాగే ఉంటాడు, అలాగే ఉంటాడు అని నిర్దేశనం చేసే మూఢతనం మన దేశంలో లేదు. దేవుడి అంతర్యం తెలియని చిన్న మానవ జీవులం మనము. దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాము, వెతుకుతూనే ఉంటాము. దేవుడు ఇవుడే, వీడే ఇలాగ ఉంటాడని కాదు చెప్పటం. వాడు విష్ణు అయినా అవుతాడు, అల్లా అవుతాడు, క్రైస్ట్ అవుతాడు, బుద్ధుడవుతాడు, లేకపోతే ఆ ట్రైబల్స్ బ్రెజిల్లో దేవుడు ఎవరయ్యా అంటే టుంగ్ 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 అంటాడు. సో దేవుడు టుంగ్ టుంగ్ టుంగు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, అల్లా కావచ్చు. ఇంకా నాకు పిచ్చి పుడితే
ఎవరు లేరు అనే చార్వాకుడు మన దేశంలో స్వాగతం పలికే అద్భుతమైన దేశం ఇది. ఇది విషయం. అంత వైవిధ్యమైన మనస్థితిని పెంపొందించే పరమోన్నత దేశం ఈ భారతదేశం. ఈ భారతదేశంలోనే ఈ ఐదు ధాన్యాలు ఇంకా జీవంతంగా ఉండటం వల్లనే కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు. అంటే ఇటలీ దేశంలో ఉన్న ఆ పర్వత కొండ చర్యల్లో అతి యథేచ్ఛగా పెరుగుతున్న ధాన్యం ఇది. 25 సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ పరికల్పనలోకి వచ్చినప్పుడు కొర్రలు దొరుకుతాయేమని ఇటలీలో వెళ్ళి చూస్తూనే లేవు. నాశనం, సర్వనాశనం. లిటిల్ మిల్లెట్, ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు. ఆఫ్రికా ఖండంలో సామెలు పెంచు ఇప్పటికీ అక్కడ ఇక్కడ ఆ పేద రాజ్యాల్లో కొద్దిగా పెంచుకొని తింటున్నారు. అరికలు, కోడో మిల్లెట్ అంటారు. హిమాలయ పర్వత చర్యల్లో రష్యా, చైనా అక్కడంతా ఇప్పటికీ పెంచుకొని తింటున్నారు. ఎందుకు తింటున్నారు వాళ్లకు తెలియదు. ఊదలు, జాపనీస్ మిల్లెట్ అంటారు. జర్మన్ మిల్లెట్ కూడా అని అంటారు. బార్నియార్డ్ మిల్లెట్ అంటారు ఊదలు. అండుకొర్రలు, బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు. అమెరికన్ మిల్లెట్ అని పేరు. అంటే 1850 ఆ ప్రాంతంలో అమెరికా దేశంలో యథేచ్ఛగా అండుకొర్రలు, మొక్కజొన్నలు, గుమ్మడికాయలు, రాజమా బీన్స్ పెంచుకొని తినేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈ గోధుమలు, ఈ హైబ్రిడ్ సంకరజాతి చేసుకొని ప్రపంచానికంతటికీ ఆహారం ఇదే అని ఈ కంపెనీలు తలల మీద రుద్దుతున్నాయి. ఇది అర్థం చేసుకోండి. ఈ ఐదు ధాన్యాలు కాకుండా ఇంకా కొన్ని ధాన్యాలు ఉన్నాయి. నాకు సమయం లేదు, ఇప్పటికే 60 ఏళ్ళు వచ్చాయి. సో 10 ఏళ్ళు ప్రయోగాలు చేసి ఈ రోగులను బాగు చేసి, బాగు చేయకుండానే ఇలా ప్లాట్ఫామ్ మీద నించుకొని ఇలా చేతులెత్తి చెప్పేదానికి ఎవరికి ధైర్యం రాదు. నాకు ధైర్యం లేదు, చేసిన తర్వాత ధైర్యం వచ్చింది. అర్థమైందా? సో ఈ ఐదు ధాన్యాల్ని మన దేశంలో పేద రైతులు వీలు లేక దుర్గతితో హీనాతిహీనంగా పెంచుకొని అక్కడక్కడ తింటున్నారు, వేరేటివి దొరకక. సో పల్లె పల్లెకు వెళ్ళి ఈ విత్తనాన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చి పెంచి రైతులకిచ్చి, వాళ్ళకి పెంచి ఏం చేయాలి అంటే నేనే తీసుకుంటాను రా బాబు అంటే పెంచిందంతా కొనుక్కొని ఒక 10 మంది రోగులకి ఇచ్చి మిగిలిందంతా పారేసేదానికని నేను 7 ఎకరాల భూమి కొనుక్కొని దాన్ని అక్కడ పారేసి ప్రయోగాలు చేసి మెల్లిమెల్లిగా హంతహంతంగా అంచెలంచెలుగా రోగుల్ని బాగు చేయటం ఎక్కువ అవుతూ అయిన తర్వాత నాకు ధైర్యం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్ళి చెప్పటం మొదలుపెట్టాను. ఇది జరిగిన కథ. అంటే ఇంత పకడ్బందీగా చేసి మొత్తం మానవ కులానికి రోగాల్ని తెచ్చిన ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల, ఈ రసాయనిక ఎరువుల వల్ల, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల వల్ల, విజ్ఞానం అనే పేరుతో మొత్తం మానవ కులాన్ని రోగగ్రస్తం చేస్తున్న ఈ బహురాష్ట్రీయ కంపెనీల వల్ల రోగాలు వస్తున్నాయి. కానీ మన పిల్లలు ఏమీ తప్పు చేయలేదు, మన పిల్లలు ఏమీ పాపం చేయలేదు. ఇది మీకందరికీ అర్థమైతే మీరందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పనిగట్టుకొని 10 మందికి చెబితే, ఆ 10 మంది మరలా పనిగట్టుకొని ఒక్కొక్కరు 10 మందికి చెబితే, మన బంజరు భూముల్లో సాగుబడి చేసే ఎకరాలు 10 అయితే సాగుబడి లేని ఎకరాలు 90 ఉన్నాయి 100కి. అంటే 90 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరంలో 10 మూటలు పెంచినా
900 మూటలు పెరుగుతాయి ఈ సిరిధాన్యాలు. ఈ 10 ఎకరాల్లో మీరు 30 మూటలు పెంచినా 300 మూటలు మాత్రమే పెంచగలరు. అంటే ఈ విజ్ఞానులు, ఓహోహో బాగా చెప్తున్నావు, దాని దిగుబడి ఇంతే, మేము చూడు ఎకరానికి 30 మూటలు పెంచుతున్నాము రసాయనిక. ఏం పెంచావురా నాయన, విషం పెంచావు, రోగం వస్తుందని చెప్పటం లేదు కదరా. నీవు ఇంత పెంచినా 7 బిలియన్ పీపుల్కు భోజనం పెట్టలేకపోతున్నావు, దానికంటే 10 రెట్లు ఎక్కువ పెంచగలము, ఏ హంగామా అవసరం లేదు, మీ డ్యాములు అవసరం లేదు, మీ నీళ్ళు అవసరం లేదు, మీ ఎరువులు అవసరం లేదు, మీ క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు అసలే వద్దు. 4 వర్షాలు వస్తే చాలు, 90 ఎకరాల్లో ఎకరానికి 10 మూటలు పండిస్తాము, 900 మూటలు, మీరు పండించేది 300 మూటలే. అర్థమవుతుందా? మీరు 1 మూట 1 కేజీలో 3-4 తింటారు, ఇక్కడ 1 కేజీలో 10 మంది తింటారు. అంటే 900, 4 పట్లు ఎక్కువ, 4 పట్లు ఎక్కువ తింటారు. అంటే మీరు 10 మందికి భోజనం పెడితే నేను 160 మందికి భోజనం పెట్టగలను. ఎప్పుడు ఎప్పుడైతే మానవ జాతి సిరిధాన్యాలు మూల ఆహారంగా ఎంచుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఈ విజ్ఞానులు అప్పుడే చెప్పడం మొదలుపెట్టారు, అది ఇది ఇది అలా అది ఇలా అని. దీన్ని సంకరం చేయకండి. ఈ విజ్ఞానుల హంగామా మనకు అవసరం లేదు, దేవుడిచ్చిన ధాన్యాలు చాలు, దాన్ని ఏమీ సంకరం చేయాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల్లో మనము చెట్లను ఎక్కువ పెంచుదాం, నేరేడు చెట్లను పెంచుదాం, మారేడు చెట్లను పెంచుదాం, రావి చెట్లను పెంచుదాం, పనస చెట్లను పెంచుదాం, మేడి చెట్లను పెంచుదాం, దానికి తోడుగా సిరిధాన్యాల్ని పెంచుదాం. అప్పుడు మన భూమండలం ఈ భూతాపమానాన్ని అందాజు కాదు గట్టిగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. అంటే మానవుడు యంత్రాలని క్షిపణులను తయారు చేస్తే భూమి మీద శాంతి సుఖము రాదు. మానవుడు చేయాల్సింది వృక్ష సంపదను, ఈ సిరిధాన్యాలను పెంచటం వల్ల భూమండలంలో శాంతి సుఖాలు వస్తాయి. ఇంతే, ఇంకేమీ లేదు. చాలా చాలా సరళంగా ఉంది విషయము. ఇందులో ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొర్రలు, అండుకొర్రలు, సామెలు, ఊదలు, ఇంకేంటి, అరికలు, ఈ 5 ధాన్యాలు సకారాత్మక సిరిధాన్యాలు. రాగులేమిటి, జొన్నలేమిటి, సజ్జలేమిటి? సజ్జలు తింటే తల్లి పాలు ఎక్కువ అవుతాయి. తల్లి పాలు లేదని కృతక పాలను తయారు చేసిన మానవ కులానికి దేవుడు వరంగా సజ్జలనిచ్చాడు. తల్లికి పాలు రావటం లేదంటే సజ్జలు తినిపించు, సామెలు తినిపించు, సబ్బక్కి ఆకు తినిపించు, మెంతులు తినిపించు, తెల్లవాయలు తినిపించు, పాలు సరాగంగా ఉక్కి 2 సంవత్సరాల వరకు నీ పిల్లాడి నోటికి అద్భుతమైన పాలు ఇవ్వచ్చు నీవు. అలాంటి పనులు చేయాలి. కానీ కాంప్లాన్ కొడు, మీ పిల్లడు 3 పట్లు పెరుగుతాడు 3 రోజులు కక్కస్ చేయడంతే. కృతకము కృతకమే, సహజము సహజమే. ఈ రాగులు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు, జొన్నలు పీచు పదార్థము 2-4% ఉంది. అంటే ఈ 5 ధాన్యాల్ని తింటూ ఉంటే మీకు రోగం రాదు, రోగము ఉండకుండా ఉంటే. దానికి తోడు బియ్యము, గోధుమలు తింటే రోగము గ్యారంటీ, ఏదో ఒక రోగం గ్యారంటీ. అంటే రోగం వచ్చింది, రాగులు తింటాను సంగటి చేసుకొని, జొన్న రొట్టెలు తింటాను అంటే రోగం పోదు. అది ప్రాయోగికంగా చూశాము, చెప్పాను కదా, 10 మందికి రాగులు, 10 మందికి జొన్నలు,
పది మందికి రాజముడి బియ్యము, పది మందికి నెల్లూరు సన్న బియ్యం ఇస్తే వీళ్ళందరికీ రోగం అలాగే ఉంది. కొర్రలు తిన్న వాళ్ళకి, అరికలు తిన్న వాళ్ళకి, సామెలు తిన్న వాళ్ళకి, ఊదులు తిన్న వాళ్ళకి రోగం బాగా అవుతూ వచ్చింది. అంటే ఇవి ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు అటు కాదు, పోదు, వెనక్కి రాదు, అంటే తటస్థం, తటస్థ ధాన్యాలు అంటాము. అర్థమైందా? సో బియ్యము, గోధుమలు, చెరకు నెగిటివ్, నకారాత్మక ధాన్యాలు, మైనస్. రాగులు, సజ్జలు, వరిగలు, జొన్నలు, మొక్కజొన్నలు జీరో, న్యూట్రల్, ముందుకు లేదు వెనక్కి లేదు. ఈ ఐదు ధాన్యాలు ప్లస్ 100, ఎందుకంటే నెగిటివ్ని పాజిటివ్గా తీసుకొస్తాయి. ఇంతే విషయం. అంతా చెప్పావు, బాగానే ఉంది. ఉలవలేమిటి, పెసలేమిటి? వీళ్ళందరూ సోయాబీన్ తిను, సోయాబీన్ తిను అంటున్నారు. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోటీన్ బాగా ఉండాలి, ఎక్కువ కావాలి అని ఈ డాక్టర్లు, విజ్ఞానులు చెప్పడం మొదలుపెట్టారు. మానవునికి కావాల్సిన ప్రోటీను 6-8% అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంటే సోయాబీన్లో 36% ప్రోటీన్ ఉంది, నాకు అవసరం లేదు, ఐ నీడ్ ఓన్లీ 6% ప్రోటీన్. సో సోయాబీన్ మనకు అవసరం లేదు. మన చిక్కుడుకాయలు ఉన్నాయి, అనపకాయలు ఉన్నాయి, అందులోనూ 20% ప్రోటీన్ ఉంది. పెసల్లో 20 ఉంది, ఉలవల్లో 24 ఉంది, శనగల్లో 22 ఉంది. శనగలు తిను, ఉలవలు తిను అని డాక్టర్ చెప్తున్నాడా? ఇన్ఫ్యాక్ట్ ఉలవల పొట్టు మీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను, ట్రైగ్లిజరైడ్స్ను, చక్కెరను తక్కువ చేస్తుంది. సో ఉలవలు తినమని చెప్పాడు ఏ డాక్టర్ అయినా మిమ్మల్ని? అంతెందుకు? మీరు చనిపోయారనుకోండి, ఎవరైనా మన దేశంలో ఏం చేస్తారు చనిపోయిన తర్వాత? నోట్లో నువ్వులు వేసి నారాయణ నారాయణ అంటారు. ఎందుకు నువ్వులు వేస్తారు? ఎందుకు నువ్వులు వేస్తారు? అప్పి తప్పి ఆ దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు బతికి బయటికి తెస్తాయి. నువ్వులు వేశాము, వాడు బతికి రావట్లేదంటే చచ్చాడు, తీసుకెళ్ళండి అని. తిలాంజలి అంటాం, లాస్ట్ టెస్ట్. అంటే నువ్వుల్లో అంత అద్భుతమైన రోగ నిరోధక శక్తి ఉంది. విటమిన్ B17, అన్ని రకాల జీవసత్వులు అందులో ఉన్నాయి. సో ఎవడైనా నువ్వులు లడ్డు తినిపించు అని చెప్పాడా మీకు? నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉంది. నువ్వులు తినమని చెప్తే ఎవరికి బాగవుతుంది? మన రైతులకు మంచిది అవుతుంది. సో నువ్వులు మంచివి కావు, నువ్వులు తింటే నల్లగా అవుతావు, నువ్వులు తింటే నీకు ముట్టు సరిగ్గా కాదు, ఎక్కువ అవుతుంది, రక్తం కారుతుంది, హీట్ అవుతుంది. నువ్వులు 100 గ్రాములు నానబెట్టి రాత్రి పొద్దున రుబ్బి పాలు తీయండి. ఆ పాలు ఒక్క లోటాను 10 లోటాలు నీళ్లు కరిగించండి, తేలిక చేసి పిల్లలకు పాలు తాపించండి. అది ఎంత సూక్ష్మ బుద్ధిలు అవుతారంటే, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి పాలు తాగించి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, సజ్జల పాలు, అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ పాలను, సామెలు కూడాను రాత్రి నానబెట్టి రుబ్బి పాలు తీసి తాటిబెల్లం వేసి ఒక పెద్ద ఇనుప బాండ్లీలో మెల్లిగా స్టవ్లో లేకపోతే మట్టి కుండలోనూ కానీ పాట్ చేస్తే అద్భుతమైన పాకంతో తయారవుతుంది, కేక్ లాగా. దాన్ని మీరు పిల్లలకి ఇవ్వండి, అది ఎంత ఆరోగ్యంగా మీ పిల్లలు పెరుగుతారో 6 వారాల్లో తెలుస్తుంది. కానీ మీరేం చేయాలి, అలా ప్లాస్టిక్ బాటిళ్ళలో పిల్లల నోట్లో నీళ్ళు ఇవ్వకూడదు. ప్లాస్టిక్ బాటిల్ బదులు నీళ్ళను శుద్ధం చేసుకునేదానికి మీరు ఈ రాగి ప్లేట్లు, పెద్ద స్టీల్ పాత్రల్లో 3 ఇంచు బై 12 ఇంచు కానీ 15 ఇంచులు రాగి ప్లేట్ను నీళ్ళల్లో పెడితే రాత్రికి రాత్రి నీళ్ళల్లో ఉన్న కల్మషాలు ప్లేట్ మీదకి వస్తాయి. ఎందుకంటే రాగి ఉపరితలం మీద రుణాత్మక కణాలు తిరుగుతూ ఉంటాయి.
సో వైరాణువులను, సూక్ష్మజీవుల్ని, రసాయనిక పదార్థాన్ని తన మీదకి తెచ్చుకుంటుంది. కాదర్ చెప్పాడని రాగి బిందెలు ఉన్నాయి మా ఇంట్లో పెద్ద పెద్దవని నీళ్లు వేసి 10 రోజులకు కొడుకు కడగకుండా ఉంటే రోగాలు ఎక్కువైతాయి మీకు. ఎందుకు ఆ 10 రోజులు నీళ్ళల్లో ఉన్న కల్మషాలను అన్నిటినీ తన మీద కొంచెం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో రోజు ఆ రాగి బిందెని కానీ రాగి ఫలకాన్ని కానీ చింతపండుతో కడిగేస్తూ ఉండాలి. చింతపండులో టార్టారిక్ యాసిడ్ అని ఉంటుంది, అది ఈ కెమికల్స్నన్నింటినీ తీసేస్తుంది. అంతెందుకు మీరు ఇప్పుడు తయారవుతున్న కూరగాయలు పండ్లు అంతాను కెమికల్స్ వేసి పెంచినవే. సో మీరేం చేయాలి, ఒక పెద్ద మట్టి కుండలో చింతపండు ఒక 20 గ్రాములు 2 లీటర్ నీళ్ళల్లో పిసికి చింతపండు నీళ్ళు తయారు చేసుకొని ఈ కూరగాయల్ని, ఈ కెమికల్స్ వేసిన కూరగాయల్ని అందులో వేసి 15 నిమిషాల తర్వాత పక్కకు తీసి ఈ రాగి పాత్రలో కానీ రాగి రేకు ఉంచిన మట్టి కుండలో నీళ్లతో శుద్ధం చేసుకొని దాన్ని ఆహారంగా వంటలు చేసుకుంటే మీకు ఈ రసాయనిక పదార్థాల ఆవలి తప్పుతుంది. అర్థమవుతుందా? అంటే చింతపండుకి ఇంకా మనం మందులు కొట్టడం లేదు, సంతోషం. చింతపండు నీళ్ళు కానీ నిమ్మరసం నీళ్ళు కానీ, నిమ్మరసము చింతపండు దొరకలేదు అంటే చింతపండు అందరికీ దొరుకుతుంది, ఇంకా అదృష్టం. టమోటా జ్యూస్లోను అవి కూడాను ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. అంతెందుకు ఈ పులుపు పదార్థాలన్నీ క్యాన్సర్ను దూరం ఉంచుతాయి. అందుకే మన దేశంలో ఈ ఊరగాయల సంప్రదాయం. నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ గ్యాలిక్ యాసిడ్, అద్భుతమైన క్యాన్సర్ నిరోధకం మామిడికాయ. చింతపండు టార్టారిక్ యాసిడ్, టమోటో ఆక్సాలిక్ యాసిడ్, నిమ్మరసం సిట్రిక్ యాసిడ్, ఉసిరేకాయ ఆస్కార్బిక్ యాసిడ్. ఇలా అద్భుతమైన పులుపు పదార్థాలని తగిన మోతాదులో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగిన మోతాదులో వాడుతూ ఉంటే క్యాన్సర్ దూరంగా ఉంటుంది. అందుకే గోంగూర కషాయం ఆడవాళ్ళకి అద్భుతమైన కషాయం. ఈ గర్భకోశము, అండాను, ఈ రోగాలన్నీ గోంగూర కషాయంతో చాలా మటుకు సర్దుకుపోతాయి. సో కాఫీలు టీలు వదిలేసి గోంగూర కషాయం తాగండి 2 వారాలు. చాలా సులభంగా తేలిగ్గా మీ శరీరం తయారవుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఊబకాయం, మధుమేహం, క్యాన్సరు, హెచ్ఐవి ఇలాంటి భయానక రోగాలన్నీ ఈ అద్భుతమైన సిరిధాన్యాలు, ఈ అద్భుతమైన కషాయాలు. చింతాకు, మునగాకు వీర్య కణాలు తక్కువైపోయాయంటే చింతాకు కషాయము, మునగాకు కషాయం, మునగ పూల కషాయం, తర్వాత తంగిడి పువ్వు అని వస్తుంది పసుపచ్చగా, అది గుదద్వారపు రోగాలన్నిటికీ రామబాణం. అది క్యాన్సర్ సమేతంగాను ఆ కషాయంతో కొద్దిగా తట్టుకోవచ్చు. ఈ సిరిధాన్యాలు తింటే పూర్తిగా నయమవుతూ వస్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ మన దేశీ ఆహారంలో నిర్లిప్తంగా నిక్షేపించబడ్డాయి. అంటే ఎవరికీ తెలియదు, ఎవరు దీని గురించి పరిశోధనలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మన దేశంలో ఉన్న విజ్ఞానులందరికీ ఈ బహురాష్ట్రీయ కంపెనీల నుంచే ప్రాజెక్టులు వచ్చేది. అంటే మన దేశ పదార్థాల మీద మన దేశపు విజ్ఞానులు ఇంతవరకు ప్రయత్నాలే చేయట్లేదు. పేరుకున్నాయి కొబ్బరి రీసెర్చ్ సెంటరు, మిల్లెట్ రీసెర్చ్ సెంటరు అని. 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంత అద్భుతమైన విషయాలు నిక్షిప్తమై ఉన్న ఈ వైవిధ్యమయమైన ఆహార పదార్థాల మీద మన దేశపు విజ్ఞానులు ఎందుకు పనిచేయట్లేదు అని ఎవ్వరూ అడగటం లేదు. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం కానీ మన దేశ పదార్థాలు ఇంత అద్భుతంగా ఉన్నాయని చెప్పే నాథుడు ఒక్కడు లేకపోవటం వల్ల మొత్తం మానవ కులమే నాశనమవుతోంది. నిలవండి,
గట్టిగా అరవండి. ఇవి మన దేశం పదార్థాలు, మనం తిన్నాము, మన రైతుల్ని రక్షించుకుందాము, మన రైతన్నలు చనిపోతే మనము చనిపోయినట్లే అని మనం ఆలోచించాలి. అప్పుడే మనం బాగుపడతాం, మన పల్లెలు బాగుపడతాయి, మన ఊర్లు బాగుపడతాయి, మన రాజ్యం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. అంతేకాదు మొత్తం ప్రపంచానికే ఆరోగ్య రహదారిని నిర్మించాము అని చెప్పి గట్టిగా పాటలు రాసి సంభ్రమిస్తామని ముందు వచ్చే రోజుల్లో మనం శపథం చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నా నాలుగు మాటల్ని విరమిస్తున్నాను. నన్ను ఇక్కడికి రప్పించినందుకు డాక్టర్ నాగలక్ష్మి గారికి, కిషోర్ గారికి, మరియు ఎంతో శ్రమ వహించి ఇంత అద్భుతమైన సమావేశాన్ని కలుగు చేసినందుకు, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా హృదయాంతరాళం నుంచి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.